హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే జాబ్ ఇన్ఫో ఫ్రెండ్స్ మనకి ఈరోజు కర్నూలు డిస్టిక్ నుంచి వెళ్ళి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి కార్యాలయం నుంచి వెళ్ళి స్టాఫ్ నర్సు మరియు ల్యాబ్ టెక్నిషియన్ ఫిజిషియన్ చాలా పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ముఖ్యంగా హౌ టు అప్లై ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాంతోపాటు జీతం ఎంత ఇది కాంట్రాక్ట్ బేసిక్గా లేకపోతే అవుట్ సోర్సింగా ఇట్లాంటివన్న ముఖ్యమైన విషయాలు ఈ నోటిఫికేషన్లో మనం చూద్దాం అందుకే ఈ వీడియోని మీరు పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే ఒక లైక్ బటన్ కొట్టండి వీలైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉంటే బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా నా నెక్స్ట్ ఉద్యోగ సమాచారం ఏదన్నా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఇక మన నోటిఫికేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ గారి కార్యాలయం కరీంనారు నోటిఫికేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇక కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్ గారి ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారి ఆదేశాల మేరకు ఈ క్రింద చూపబడిన పోస్టులకు దరఖాస్తు స్వీకరించడం అయినది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది పేపర్ నోటిఫికేషన్ ఇక పోస్ట్ పేర్ వచ్చేసరికి అర్హతలు మరియు జీతం మరి ఎన్ని పోస్టులు అనేది కూడా మనం వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ ఫిజిషియన్ వచ్చేసరికి ఎండీ జ ఎండి జనరల్ మెడిసిన్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది దానికి ఒక అర్హత జీతం వచ్చేసరికి అరవై వేల రూపాయలు పోస్ట్ వచ్చేసరికి ఒకటే ఒకటి ఉండడం జరిగింది ఇక రెండవది మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి ఎంబీబీఎస్ విత్ యాక్టివ్ రిజిస్ట్రేషన్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్ నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్ అడగడం జరిగింది ఎంబీబీఎస్ ఇక దాంతోపాటు జీతం వచ్చేసరికి నలభై వేలు పోస్ట్ అయ్యేసరికి తొమ్మిది అయితే వేకెన్సీ ఉండడం జరిగింది ఇక చాలామంది అభ్యర్థులు ఉన్నటువంటి పోస్ట్ అయితే స్టాఫ్ నర్సు దీనికి బీఎస్సీ నర్సింగ్ మరియు జిఎన్ఎం విత్ యాక్టివ్ రిజిస్ట్రేషన్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్ దాని ఉండాలి మెడికల్ రిజిస్ట్రేషన్ కూడా అడగడం జరిగింది ఇరవై ఇరవై మూడు వేల రూపాయలు జీతంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక ఎక్కువ మొత్తంలో పన్నెండు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక దాని తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ డిఎంఎల్టీఆర్బిఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రమ్ ద రికార్జ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ బి రిజిస్టర్ విత్ పారా మెడికల్ బోర్డ్ నుంచి రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు అడగడం జరిగింది ప్రతి ఒక్కదానికి కంపల్సరీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కానీ బోర్డు రిజిస్ట్రేషన్ కానీ కంపల్సరీ మ్యాండేటరీ అది కొంతమంది యాక్టివ్ అని అడగడం జరిగింది యాక్టివ్ అంటే ఏంటంటే ప్రెజెంట్ స్లాబ్ అయిపోయి ఉండకూడదు యాక్టివ్నే ఉండాలి అది కూడా అందరూ గమనించాలి ఇక జీతం వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసరికి పదిహేడు వేల రూపాయలు రెండే రెండు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక దీనికి సంబంధించినటువంటి అప్లై విధానం అనేది మనం చూద్దాం ఇక దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ కరీంనగర్ డాట్ తెలంగాణ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి వెళ్ళి దరఖాస్తు ఫారాములు మరియు సూచనలు పొందే ప్రకారం దరఖాస్తు పూరించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ ఒక వెబ్సైట్లో ఫామ్స్ అనేటి ఉండడం జరుగుతుంది అక్కడ తీసుకొని దాన్ని నింపి సూచనల ప్రకారం అభ్యర్థులు పూరించి సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ గారి కార్యాలయంలో అంటే అక్కడ నుండి ఫామ్ తీసుకొని ఆఫ్లైన్లో అప్లై చేయాలన్నమాట ఆ ఫామ్స్ తీసుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శా శాఖాధికారి కార్యాలయంలో తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించగలరని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కరీంనగర్ గారు తెలియజేయడం జరిగింది మళ్ళీ చాలామంది కామెంట్స్ పెడతారు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలని నేను ముందే చెప్తాను మళ్ళీ ఒకసారి కూడా ఈ వీడియోలో చెప్తాను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో కరీంనగర్కి వెళ్ళి అక్కడనే ఆఫ్లైన్లో ఈ ఫార్మ్స్ అనేది ఈ వెబ్సైట్ నుంచి తీసి ఫిల్ చేసి సంబంధిత సర్టిఫికెట్లు అనేసి పెట్టేసి అక్కడ ఇవ్వ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల లోపు ఓకేనా ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు చాలామందికి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ కరీంనగర్ డాట్ తెలంగాణ డాట్ జీవోబిడ్ అనే వెబ్సైట్ కూడా నేను కింద లింకులో డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెడితే అక్కడ నుండి ఫామ్స్ అనేది అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క చిన్న వినోపం ఏంటంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ కావాలని మీరు అనుకున్నట్లయితే వీడియోని ఫేస్బుక్లో కానీ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో